అభిమానితో డేట్కి వెళితే ఆ అనుభవం అలా ఉంటుంది రష్మిక క్రేజీ కామెంట్స్ ఈ జనరేషన్లో బోల్డ్ హీరోయిన్స్లో రష్మిక మందాన ఒకరు మనసులోని భావం ఏదైనా కుండా బద్దలు కొడుతుంది ఆమె నిర్ణయాలు కామెంట్స్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి ఆ కారణంగానే ఆమె కన్నడ పరిశ్రమ వ్యతిరేకతను ఎదుర్కొంటుంది కన్నడ అమ్మాయి అయిన రష్మిక కెరీర్ మాత్రం ఇతర భాషల్లో వెతుక్కుంటున్నారు ఆరంభంలోనే ఆమె వివాదాలు విమర్శలు ఎదుర్కొన్నారు కిరాక్ పార్టీతో వెండితెరకు పరిచయమైన రష్మిక మందాన ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది పెళ్లి చేసుకుంటే సినిమాలు వదులుకోవాల్సి వస్తుందని రష్మి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది ఇక రక్షిత్ శెట్టి అభిమానులు ఆగ్రహానికి కారణమైంది రష్మిక విపరీతమైన ట్రోలింగ్ కూడా గురైంది రష్మిక కన్నడ పరిశ్రమకు దూరం కావడానికి అది ఒక కారణమైంది ఇదిలా ఉంటే రష్మిక ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్తో ముందుకెళ్తుంది తాజా ఇంటర్వ్యూలో ఆమె క్రేజీ కామెంట్స్ చేశారు ఒక అభిమానితో డేటింగ్కి వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని అడగ్గా రష్మిక స్పందించారు అభిమానితో డేటింగ్కి వెళ్లడంలో తప్పు లేదు అది చాలా ఫన్నీగా ఉంటుందంటూ సమాధానం చెప్పింది నిజంగా అలాంటి సందర్భం వస్తే రష్మిక భయపడకుండా ఫేస్ చేస్తుందని అనిపిస్తుంది హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ఎఫైర్ నడుపుతున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది ఇటీవల ఇద్దరు ఒకేసారి మాల్దీవ్ వెకేషన్స్ కి కూడా వెళ్లారు దీంతో వారి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందనే పుకార్లకు బలం కూడా చేకూరింది వారు మాత్రం మేము మంచి మిత్రులం మాత్రమే అంటారు మరి వాస్తవం ఏంటో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలి మరోవైపు విజయ్ వారసుడు చిత్రం సంక్రాంతి కనుకగా విడుదల కానుంది తెలుగు తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు పుష్పాటు పైకి వెళ్లాల్సి ఉంది హిందీ చిత్రం యానిమల్ షూటింగ్ జరుపుకుంటుంది